టాలీవుడ్ హీరోల్లో యూత్ స్టార్ నితిన్ పై అప్పుడప్పుడు రకరకాల రూమర్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఫలానా హీరోయిన్ తో లవ్ లో ఉన్నాడని, పెళ్లికి రెడీ అవుతున్నాయని కథనాలు వచ్చాయి. అయితే నితిన్ రియల్ లవ్ శాలిని గురించి మాత్రం తాను స్వయంగా చెప్పే వరకు ఎవరికి తెలియదు. అంటే శాలిని విషయంలో నితిన్ ఎంత కేర్ఫుల్ గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ ఔటింగులు కానీ విదేశీ షికార్లు కానీ అస్సలు లీక్ అవ్వనే లేదు ఇన్నాళ్లలో. కలిసి జంట షికార్లకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు. మరి ఈ జంట అసలు షికార్లే చేయలేదా? ప్రేమ పావురాలు కలుసుకునే వేదిక అన్నది ఏదీ లేదా? అంటే ఆసక్తికరమైన సంగతులే బయటకు వస్తున్నాయి. లవ్ లో టాప్ సీక్రెట్స్ అన్నింటినీ నితిన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నితిన్ హీరో కావడంతో శాలినిని పెద్దగా బయటకెక్కడికి తిప్పలేదట. శాలిని ఆ విషయంలో ఎంత మొత్తుకున్నా వినేవాడు కాదట. ఆ సమయంలో కాస్త కోపగించుకున్నా తర్వాత కూల్ అయ్యేదట శాలిని. విదేశాల్లో గాని హైదరాబాద్ లో గాని కలిసి తిరగలేదని, కలిసి ఫోటోలు దిగిన సందర్భాలు కూడా చాలా తక్కువేనని అన్నాడు. ఒకవేళ ఫోటోలు దిగినా కేవలం ఫోన్లో నిక్షిప్తమై ఉండేవట. ఎవరికంట పడినా సోషల్ మీడియాలో జరిగే రచ్చ అంత ఇంత కాదని, అందుకే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపాడు. ఇక ఈ జంట ప్రేమ వేదిక గురించి ఆసక్తికరమైన సంగతి కూడా తెలిసింది. హైదరాబాద్లో ఉన్న ఖరీదైన పార్క్ హయాత్ హోటల్లో నిరంతరం డిన్నర్లకి కలిసేవారట వీరిరువురు. నితిన్ షూటింగ్ లేనప్పుడు హయాత్లోని ఇద్దరు కలిసి సమయం గడిపేవారట. అక్కడ తప్ప హైదరాబాద్లో వేరే రెస్టారెంట్లో కానీ హోటల్లో కానీ కలవలేదని అసలు గుట్టు విప్పాడు నితిన్. హయాత్ హోటల్ పైన పెంట్ హౌస్లో వచ్చిన రెస్టారెంట్ కూడా ఉందని తెలుగు సినీ మీడియాకే తెలియని సీక్రెట్ ప్లేస్ గురించి రివీల్ చేశాడు. హోటల్ టాప్లో కలిసి తినే వాళ్ళమని, తమ మధ్య ప్రేమ భావాల్ని పంచుకునే వాళ్ళమని, తన వల్ల శాలిని సినిమాలు షికార్లు చాలా మిస్ అయిందని నితిన్ తెలిపాడు. మొత్తానికి నితిన్ ఒక మౌనమునిలా ప్రేమించాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక శాలినితో నితిన్కి పెళ్లి కుదిరిన నేపథ్యంలో అసలు ఈ శాలిని ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. కానీ ఆమె గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆమెకు సోషల్ మీడియాలో అకౌంట్లు లేవు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలకు ఆమె చాలా దూరం. అందుకే శాలిని రెడ్డి బయోగ్రఫీ ఇక్కడ అందిస్తున్నాం. మాకు తెలిసిన సమాచారం ఆధారంగా ఈ వివరాలను వెల్లడిస్తున్నాం. శాలిని జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కందుకూరు. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆమె తల్లిదండ్రులు డాక్టర్లు. శాలిని చిన్నతనంలోనే కుటుంబం హైదరాబాద్ వచ్చేసింది. సెయింట్ మేరీస్ హై స్కూల్లోనే శాలిని స్కూల్ ఎడ్యుకేషన్ అంతా పూర్తి చేసింది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం లండన్ వెళ్ళిపోయింది శాలిని. యూనివర్సిటీ ఆఫ్ లండన్లో ఎంబీఏ పూర్తి చేసి ప్రస్తుతం ఒక మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్లో ఉద్యోగం చేస్తుంది. శాలిని 1989 సెప్టెంబర్ 27న జన్మించింది. అంటే ఆమె ప్రస్తుత వయసు 30 సంవత్సరాలు. నితిన్ కన్నా శాలిని సుమారు 6 ఏళ్ళు చిన్నది. నితిన్ ఎత్తు 5.7 అడుగులు కాగా శాలిని ఎత్తు 5.4 అడుగులు మాత్రమే. శాలినికి కుక్కలంటే చాలా పిచ్చని, అలాగే సమంతకు వీరాభిమానని తెలుస్తోంది. శాలిని రెడ్డితో నితిన్ పరిచయం ఎలా ఏర్పడిందో తెలియదు కానీ 8 ఏళ్లుగా వీరిద్దరూ ఒకరికొకరు తెలుసు. 4 ఏళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని నితిన్ చాలా సీక్రెట్ గా ఉంచారు. కనీసం గాసిప్రాయులు కూడా తెలుసుకోలేనంత సీక్రెట్ గా మెయింటైన్ చేశారు. నితిన్ కి పెళ్లి కుదిరింది అన్న వార్త బయటకు రావడంతో అంతా పెద్దలు కుదిర్చిన వివాహం అని అనుకున్నారు. కానీ ఇది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని తాజాగా నితిన్ వెల్లడించారు. శనివారం నితిన్ పెళ్లి పనులను పసుపు కుంకుమ కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం నితిన్ శాలిని జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.